నొప్పి లేకుండా కేలవాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో 15 నిమిషాల్లో చికిత్స అవీస్ హాస్పిటల్స్. నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి దివంగత కోడెల శివప్రసాద్ రావు గారి 75వ జయంతి వేడుకలు గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరు కానను. హాజరయ్యి కూడా సంబంధించిన నలుగురు ఎవరైతే విశిష్ట సేవలు అందించారో అటువంటి నలుగురు సంబంధించినటువంటి ప్రముఖులకు కూడా ఆయన విశిష్ట సేవ అవార్డులను కూడా ఆయన చేతుల మీదుగా అందించున్నారు. ఇప్పటికే సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం అయినాయి. సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ కూడా ఎప్పుడే కూడా పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రస్తుతం అయితే ఈ సంబంధించి ఈ జయంతి కార్యక్రమాలు ఉద్దేశించి కొంతమంది మనతో మాట్లాడేందుకు ఒకసారి మన ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ రోజున అండి 75వ జయంతి వేడుకల కార్యక్రమాలు ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది, ఏం చెప్తారు మేడం ఈ సందర్భం? అంటే ఇవాళ మా పెద్దయ్య డాక్టర్ కొడెల శివప్రసాద్ రావు గారి 75వ జయంతి సందర్భంగా మేము ఆయనకు ఆయన గురించి విశిష్ట సేవా పురస్కారాలు ఇవ్వటం జరుగుతుంది. అది కూడా మన వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఒక నలుగురు ప్రముఖులకి, బ్రహ్మానందం గారికి, గోపాలకృష్ణ గోఖలే గారికి, సుచిత్ర ఎల్లా గారికి, కృష్ణ ఎల్లా గారికి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆయన లేకపోవటం ఈరోజు మా మధ్యన అనేది ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. ఆయన లేకుండా ఇలాంటి పండుగను మేము జరుపుకోవాల్సి వస్తుందని మేము ఎన్నడూ అనుకోలేదు. కాకపోతే ఆయన తర్వాత కూడా ఆయన పేరు బతికి ఉండాలి. ఆయన ఉన్నారు, ఆయన ఒక్కడే పులి, పల్నాటికి ఒక్కడే పులి అన్న ఉద్దేశంతో ఆయన పేరు ఎక్కడ మర్చిపోకుండా ఉండటం కోసం మేము ఇలా ఈ పండగలాగా చేసుకోవటం జరుగుతుంది. మేడం నిజంగా 3 దశాబ్దాల పాటు పైబడి రాజకీయ ప్రయాణం, ఎక్కడ చూసినా కానీ నియోజకవర్గం కానివ్వండి, ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఆయన వెళ్ళని కృషి చేశారు. చాలామంది అభర భగీరథుడు కూడా అంటున్నారు, మీరు కూడా ఇప్పుడు పల్నాడు పులి అని అన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన యొక్క రాజకీయ ప్రయాణం గురించి ఏం చెప్తారు మేడం? ఆయన గురించి చెప్పాలంటే అండి ఒకే ఒక మాట, ఆ కోటప్పకొండ శివయ్య తర్వాత అంతటి వ్యక్తి మాకు ఆ కోడెల శివప్రసాదరావు గారు మాత్రమే. ఆ కోటప్పకొండ శివయ్య తర్వాత అంతటి మహానుభావుడు, అంతటి గొప్ప వ్యక్తి, ఆ ప్లేస్ని మేము ఒక కోడెల శివప్రసాదరావు గారికి మాత్రమే ఇవ్వటం జరిగింది. మేము ఆయన అపార భగీరథుడు అన్నదానికన్నా కూడా ఏంటంటే ఆల్ ఆస్పెక్ట్స్లో ఈ నియోజకవర్గాల్ని, సత్తెనపల్లి నర్సరావుపేట నియోజకవర్గాల్ని ఆయన డెవలప్ చేసినంత విధంగా, అభివృద్ధి చేసినట్లుగా ఏ నియోజకవర్గంలో ఏ నాయకులు కూడా అలా చేసిండరని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. సో ఆయన బిడ్డలుగా, ఆయన వారసులంగా మేము ఆయన లేనందుకు ప్రతి క్షణం మేము బాధపడుతూనే ఉన్నాం. ప్రతి నిమిషం అయ్యో మిస్ అయ్యామే మేము ఇన్ని, ఉండుంటే ఇంకా డిఫరెంట్గా ఉండేదేమో, ఉండుంటే ఇంకా బాగుండేదేమో అన్నట్లుంది. బట్ ఈరోజు ఆయన లేకుండా అంటే ఒక శ్మశానంలాగా అనిపిస్తుంది అన్నమాట నాకు. మా నర్సరావుపేట వెళ్ళాలన్నా ఒక అలా అనిపించేస్తాను. ఓవరాల్గా అంటే కోడెల శివప్రసాద్ గారి ముందు, కోడెల శివప్రసాద్ గారి లేని తర్వాత, అంటే నియోజకవర్గాలు కానివ్వండి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏం చెప్తారు? ఆ ఊరు ఒకప్పుడు ఏంటంటే వెళ్ళగానే మా ఊరు వచ్చేసాం, అంటే మేము వేరే ప్లేస్లో ఉంటాము. సో రాగానే మేము మా ఊరు వెళ్తున్నాము, మా పెద్ద ఆయన డెవలప్ చేసిన ఊరు, మా పెద్ద ఆయన కనిపిస్తాడు అనే హోప్తో ఆనందంతో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆ ఊళ్ళకి అడుగు పెట్టాలంటే ఏముందిలే, ఆయన లేడు కదా, ఇది ఒక శ్మశానంలాగా తయారైపోయింది, అభివృద్ధి నిల్లైపోయిందండి, అసలు ఏం లేదు. ఎక్కడ చూసినా కూడా ఏంటంటే ఒకప్పుడు ఏదన్నా ఫ్రాక్షన్ గొడవలు కానీ, ఒకరినొకరు చంపుకునే దగ్గర కానీ, ఆయన ఉన్నప్పుడు ఏంటంటే ఒక భయం ఉండేది జనాల్లో, అమ్మో ఆయన ఉన్నాడు నిలబడతాడు. ఇప్పుడు ఏంటంటే ఏముంది, ఎవరినైనా చంపేయచ్చు, ఎవరినైనా వేసేయచ్చు అనే స్టేజ్కి మళ్ళా అంత వెనకటికి ఎలాగుండేదో అలా చేంజ్ అయిపోయింది పల్నాడు రాజకీయం మొత్తం. సార్ మీరు చెప్పండి, కోడెల శివప్రసాద్ గురించి చెప్పండి, ఏం చెప్తారు? కోడెల శివప్రసాద్ గారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో మైనురాళ్ళు దాటిన వ్యక్తి. ఆయన గెలుపు సునాయాసం కాదు, ఆయన ఉన్న ప్రాంతం అంత తేలిగ్గా ఆయనకు విజయం రాలేదు. ప్రజల మనసుల్లో ఉండి అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపుని అందుకొని ఆ రోజు రాజకీయ రంగ ప్రవేశం చేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు అంచెలంచెలుగా ఎదుగుతూ వైరీ పార్టీ, ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసిన నియోజకవర్గంలో ఆయన పోటీ చేసి ఎదురొడ్డి నిలబడి గెలవటం ఒకసారి కాదు, వరుసగా 5 సార్లు గెలిచిన నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. ఆ రోజు ఎంతోమందిని, బలహీన వర్గాల్ని, బడుగు వర్గాల్ని రాచి రంపాన పెట్టే ఒక సంస్కృతి పల్నాడులో ఉండేది. డాక్టర్ కోడెల గారు వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త గుండె మీద చేసుకొని నిర్భయంగా నిలబడిన పరిస్థితి పల్నాడులో ఉంది. గత పల్నాడుకి డాక్టర్ గారు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధికి కానీ, ఆయన కార్యకర్తలకి అండగా నిలబడిన విధానం కానీ చూసి రోజురోజుకి ఆయన మీద ప్రజల్లో అభిమానం పెరిగింది. ఆయన ఒక
నర్సరావుపేటకే కాదు పల్నాడి ప్రాంతానికే ఒక పులిలాగా ఆయన వ్యవహరించారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా పల్నాటి పులి అనగానే అదొక తెలియని ఉత్తేజం ప్రతి వాళ్ళలో ఉండేది. ఇవాళ ఆ మహానాయకుడు లేని లోటు మాకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ఆయన లేకుండా జరుపుకుంటున్న ఈ పండగ ఒక విధంగా ఆనందంగాను ఒక విధంగా బాధగా ఉన్న పరిస్థితి ఉంది. ఏదేమైనా పల్నాటిపల్లి డాక్టర్ కోడల గారి స్థానం ఎవరు భర్తీ చేయలేదు. పల్నాటిపల్లి డాక్టర్ కోడల శివప్రసాదరావు గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఎల్లవేళ గుర్తుంచుకోవాలని, పల్నాటి ప్రాంతంలో పల్నాటిపల్లి డాక్టర్ కోడల శివప్రసాదరావు గారిని చిరస్థాయిగా నిలపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీ అనే కోడల శివప్రసాద్ కుటుంబాన్ని గుర్తించాలి అని చెప్పని అన్నారు, అంటే ఏ విధమైన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటారు? ఆ కుటుంబానికి రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలనేది ప్రగాఢమైన కోరిక. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఆనవాయితీ ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఉండి చనిపోయారో ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా వస్తూ ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళ భార్యకో కొడుకో కూతురుకో ఎవరికో ఒకళ్ళకి బాధ్యతలు అప్పగిస్తూ ఉంది. కాబట్టి ఈ ఆనవాయితీని ఇక్కడ కూడా కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సరే, మీరు చెప్పండి, అయితే ఏదైతే సంబంధించి కోడెల గారు కానివ్వండి, ఆయన మార్క్ అనేది పల్నాడు ప్రాంతంలో ఎవరు చేరపాలని చేరపలేని పరిస్థితి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో కూడా కోడెల కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారని టెలివిజన్ ఆశించవచ్చు. ఒకవేళ ఇవ్వని పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్? కోడెల అనేది ఒక పల్నాడు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అనేక సంక్షేమ సాంఘిక కార్యక్రమాల్లోనూ అటు ప్రపంచ దేశాల్లోనూ ఆంధ్రుల తెలుగు జాతీయులటువంటి సంస్కృతిని ఇనుమడంబడి చేసినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాదరావు. తెలుగుదేశం పార్టీలో ఉండి సక్రమంగా నడిపించి ప్రతిపక్షాల గుండెల్లో సింహ స్వప్నంలాగా నిలబడినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాదరావు. ఈనాడు కోడెల శివప్రసాదరావు గారు లేని లోటు రాష్ట్రం వ్యాప్తంగా చాలా కనపడతా ఉంది. అందుకనే కోడెల గారిని స్మరిస్తూ ఈ రోజున వారి కుటుంబ సభ్యులు బాధపడినప్పటికీ దేశవ్యాప్తంగా జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ముదాహం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కోడెల అంటే అభివృద్ధి, కోడెల అంటే అండగా ఉండేటువంటి ఏకైక వ్యక్తిత్వం గలటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచ దేశాల తెలుగు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడేటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కోడెల చేసినటువంటి అభివృద్ధి పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం కానీ లేదా నర్సరావుపేట నియోజకవర్గం కానీ, అదేవిధంగా రాష్ట్రంలో మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఇప్పించినటువంటి ఘనత కోడెల శివప్రసాదరావు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రతి వ్యక్తి పుట్టుక మరణం అనేది సహజం. మరణించినప్పుడు కూడా చాలా సంతోషంగా సంతోషకరమైన వాతావరణంలో మనందరం కూడా శ్మశానానికి వెళ్ళి అక్కడ దహన సంస్కారాలు చేసుకునే విధంగా మంచి పార్కు లాంటి వాతావరణాలు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి కోడెల శివప్రసాదరావు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కోడెల శివప్రసాదరావు గారు చేసినటువంటి శ్మశాన కార్యక్రమాలు కానీ లేదు ఆత్మ మహిళ యొక్క ఆత్మగౌరవం కాపాడేందుకు మరుగుదొడ్ల విషయంలో కానీ కోడెల స్వీకరించిన విషయాన్ని దేశవ్యాప్తంగా కూడా దాన్ని ప్రతి ఒక్క సభ్యులు కూడా మెచ్చుకున్నటువంటి ఘనత అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని కోడెల శివప్రసాదరావు గారి వ్యక్తి కావాలంటే కోడెల శివరాం గారిని వ్యక్తిత్వాన్ని బలపరిచి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కోడెల శివరాం గారికి సీట్ ఇచ్చి గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం, రాష్ట్ర ప్రజానీకం, రాష్ట్ర నాయకులు కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ముక్త కంఠంతో తెలియజేసి తప్పకుండా శివరాం గారిని కోడెల శివప్రసాదరావు గారి మనసు శాంతింపజేయాలంటే కోడెల శివరాం గారికి టికెట్ ఇచ్చి గెలిపించుకొని ఈ యొక్క అసెంబ్లీకి తీసుకొస్తేనే ఆత్మశాంతి చెందని తెలియజేస్తూ తప్పకుండా కోడెల శివరాం గారికి సీట్ ఇవ్వాలా, తప్పకుండా సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలిపించుకుంటామని చెప్పేసి కూడా మేము మీ మూర్ఖంగా ప్రమాణం చేసి తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఈ రోజున 75వ జయంతి కార్యక్రమాలు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి చోటు చేసుకున్న నేపథ్యంలో ఏం చెప్తారు ఈ సందర్భంగా? ముందుగా వారి మరణం మా అందరికీ చాలా పెద్ద విషాదం. ఎందుకంటే పల్నాడు సీమలో ఫ్యాక్షన్ సీమకి అంటే రాష్ట్రంలో గుర్తొచ్చేది రాయలసీమ పల్నాడు సీమే. ఏదైనా ఒక 40 ఏళ్ళు ముందుకెళ్తే ఇందిరాగాంధీకి ఎదురెళ్ళిన ఒక గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు కాసు బ్రహ్మానందరెడ్డి గారు. పల్నాడు సీమలో రాజ్యం వెళ్ళారు. భూస్వామ్య వ్యవస్థ, ఫెడరల్ వ్యవస్థ అనే దానికి నిజమైన నిదర్శనం అక్కడే జరిగేది. ఎవరైనా తక్కువ జాతి వాళ్ళు కానీ తక్కువ వాళ్ళు కానీ చేసే తప్పు అని ప్రశ్నిస్తే పీక తగ్గి కాలలో పడిపోయేది. ఇటువంటి పరిస్థితుల్లో అన్న నందమూరి తారక రామారావు గారి మానస పుత్రుడిగా చంద్రబాబు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తిగా పల్నాడు సీమలో ఫ్యాక్షన్ సీమను మొత్తం పారదోలి శాంతి సీమ కురిపించి పల్నాడు సీమలో జెండా రెపరెపలాడించిన ఏకైక వ్యక్తి కూడా శివప్రసాదరావు గారు. కానీ చాలా ఇబ్బందికరం వాతావరణం ఏంటంటే ప్రభుత్వం పోయిన తర్వాత ఒక నరకాసురుడు రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ చేసే ప్రక్రియలో
వచ్చిన కొత్తలో అందరూ కొంత ఇబ్బందుల్లో ఉండి కోడెల శివప్రసాద్ గారికి ఖచ్చితంగా అండగా లేకపోవటం వల్ల మాత్రమే వారు ఎటువలు తేల్చుకోలేక రాజీ పడలేక తల వంచలేక తల తుంచుకొని వెళ్ళిపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తి పేరు మీద నిజంగా విశిష్ట సేవా పురస్కారాలు ఆ కార్యక్రమం నిర్వహించడం బాధగా ఉన్నా చరిత్రలో నిలిచిపోయే కొంతమంది వ్యక్తుల పేరుడు మాత్రమే ఈ అవార్డుల కార్యక్రమం ఉంటుంది. ఈ అవార్డుల కార్యక్రమంలో కోడల గారి పేరు ఉండటం చాలా ఆనందంగా భావిస్తున్నాము. సహజంగా రాజకీయాలలో అంటే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం అనేది ఆ స్థానం లభించడం చాలా అరుదు. కానీ పల్నాడు ప్రాంతంలో ఎవరిని కదిలించినా కానీ కోడల గారి గురించి ఆయన మా మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్తూ ఉంటారు. ఎందుకండి ప్రధానంగా అంతగా అభిమానిస్తున్నట్టు ఏం చెప్తారు? రెండు విధాలండి. ఏదైనా సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యాలయం, దేవాలయం, గ్రంథాలయం, క్రీడాలయం ఇటువంటి ఆలయాలు అన్నీ అవసరం. పల్నాడు సీమలో మొత్తంలో 5 ఆలయాలు ఏర్పరిచి పల్నాడు సీమ అభివృద్ధి పరచడమే కాకుండా ఏదైనా కష్టం వస్తే మీకోసం నేనున్నాను, ఏదైనా ఇబ్బంది అంటూ వస్తే ముందు నా మీద దెబ్బ పడిన తర్వాతే మీ మీద పడుతుంది అనే భరోసా కల్పించడమే కాకుండా రైతు సన్నకారి అన్ని వ్యవస్థల మొత్తాన్ని సొంత కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటిని టచ్ చేసిన కార్యకర్త టచ్ చేసిన నాయకుడిగా కోడల గారు చరిత్ర నిలిచిపోయారు. వాళ్ళు కోడల గారిని ఒక నాయకుడిగా కాదు, ఒక సొంత ఇంటి బిడ్డగా, సొంత కుటుంబ సభ్యుడిగా, కుటుంబ పెద్దగా స్వీకరించారు. కష్టం వస్తే ఈ రోజు కూడా గుర్తొచ్చే ఫస్ట్ ఫోన్ నెంబర్ 9848005923 ఇది కోడల గారిది. ఆ కోడల గారి నెంబర్ ఇప్పటికి కూడా మా గుండెలో నిలిచిపోయిందంటే ఇప్పుడు తిరుపతి ఉందండి, ప్రపంచం మొత్తం రాష్ట్రం మొత్తం వెంకటేశ్వర బొమ్మలు ఉంటారు, కానీ తిరుపతికి వెళ్తాం అక్కడ పవిత్రతను మన కష్టాలు తీరుతాను. అదేవిధంగా ఎవరికైనా కష్టం అంటూ వస్తే నరసరావుపేటలో కోట గుమ్మం తొక్కేది ఎప్పుడంటే ప్రజల కష్టం వచ్చినప్పుడే. ఆ కోట గుమ్మంలో రాజు ఉండేవాడు, ఆ రాజు పేరే కోడల. కోడలు ఎప్పుడు మనల్ని కాపాడతాడనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆయనే ఎప్పటికీ ఆరాధ్యమైపోయాడు. అయితే ప్రధానంగా సంబంధించి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంటే కొద్దిపాటి స్వార్థమైనటువంటి స్వప్రయాల కోసమే పార్టీలు మారుతున్న నేపథ్యంలో 1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టినటువంటి కోడెల శివప్రసాద్ గారు ఆయన తుది స్వాత విడిచే వారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆయన కుటుంబ సభ్యులకి సముచిత స్థానం, సముచిత గౌరవం ఇస్తుందా అంటే ఏం చెప్తారండి? ఒక్క నిమిషం అండి. మేము కోడెల శివప్రసాద్ గారు కానీ ఎవరైనా కానీ ఎన్టీఆర్ తయారు చేసిన ఆణిముత్యాలు, ఎన్టీఆర్ గారు తయారు చేసిన ఆణిముత్యాలు ఎప్పుడు అప్పటికీ మెరుస్తూ ఉంటాయి, తప్పితే ఎప్పటికీ మెరుగు తగ్గవు. అలానే స్వార్థపూర్తి రాజకీయాలు ఎన్ని చేసినా కాపాడే నాయకుడు, అండుండే నాయకుడు ప్రజల్లో ఎప్పుడూ ఉంటారు. అలానే ఇందాక మీరు అడిగారు కోడెల శివరాం గారు శివప్రసాద్ గారు అని చెప్పి, 40 సంవత్సరాలుగా మా నాయకుడు కోడెల శివప్రసాద్ గారితో వారి రక్తం పంచుకుని బిడ్డన, వారి రక్తం పంచుకుని బిడ్డగా కోడెల శివరాంగా చూస్తున్నాము. నిజంగా మాకు ఏదైనా కష్టం వస్తే ఆయనే గుర్తొచ్చేది. ఆయన చనిపోయారు. ఈరోజు కరోనా తర్వాత నేను చాలా చూశాను, ఎవరికి ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా ఆ ఇందాక చెప్పిన ఫోన్ నెంబర్ లాగానే సేమ్ 9848105467 ఇది కోడెల శివరాంగ నెంబరు. అంటే జనాలు ఒప్పుకోలేకపోవచ్చు, జనాలు అవునానొచ్చు, కానీ కోడెల గారితో పోల్చుకోలేకపోయినా కోడెల గారు పంచుకుంటే రక్తం పంచుకుని బిడ్డగా ఖచ్చితంగా వారి ఆశయాలు సాగిస్తారని, ఎవరికైనా కష్టం వస్తే వారే మాకు అండగా ఉంటారని చిన్న నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఖచ్చితంగా వారికంటే మెరుగైన లోకేష్ గారు ఉన్నారు. అలానే మేము కూడా మాకు ఇష్టమైన వ్యక్తి కోడల గారి తర్వాత మాకు అండగా ఉంటారు, మమ్మల్ని కాపాడతారని నమ్మకం శివరాం గారు ఉంది కాబట్టి వాళ్ళ నాయకుడు అంగీకరిస్తున్నాము. మేము వాళ్ళ నాయకత్వం కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అటువంటి వాళ్ళు నాయకత్వం వహించి శాసనసభలో ప్రవేశించి ఈ పల్నాడు సీమకి అలానే రాష్ట్రానికి కోడల శివప్రసాద్ గారిని మరిపించే మరో నాయకుడిగా తయారవ్వాలని శివరాం గారు కోరుకుంటున్నాం. తప్పేం లేదు కదండి అది. సో వారి నాయకత్వం బలపరుచుకుంటామండి మేము. ఒకవేళ అధిష్టానం కనుక మీ యొక్క ఆశయాలని కానీ ఇవ్వండి, మీ యొక్క ఉద్దేశాలని ఇచ్చగించిన నేపథ్యంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? సూర్యుడి వెలుగుని చంద్రుడి దాన్ని ఎవరు ఆపలేరు. సరే అది ఏం జరిగిద్దో అన్ని ప్రజలందరూ తెలుసు, వాళ్ళకే తెలుసు, మాకు తెలుసు. ఎటువంటిది ఏం జరగదు. నీళ్ళెప్పటికీ పల్లాన పడతాయి. కోడల గారి గొప్పతనం ఏంటో, శివరాం గారి సత్తా ఏంటో అధిష్టానానికి తెలుసు, అలానే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అన్నీ బేరీజ్ వేసుకొని బ్యాలెన్స్ కానీ వెళ్తున్నాము. ఎప్పుడు సింహం ఎప్పుడు ముందడుగు వేసిద్ది కానీ ఇది మాటలు చెప్పడం కాదు. ఎందుకంటే 2019 ఎలక్షన్ తర్వాత ఒక వ్యక్తి సింగిల్గా మిగిలిపోయిన వ్యక్తి కోడల శివరాం. ఈరోజు ఆ సింగిల్గా వ్యక్తి ఉన్న వ్యక్తి చుట్టూ ఉన్న వ్యవస్థను ఏర్పరచుకొని ఈరోజు సాక్షాత్ ఉపరాష్ట్రపతి గారి చేత ఒక కార్యక్రమం నిర్వహించే స్థాయికి వచ్చాడంటే సామాన్యుడు అసామాన్యుడు మీరు తెలుసుకోండి. అధిష్టానం గురించి కామెంట్ చేసే పరిస్థితి కాదు, కానీ అన్నీ మీకు అర్థమైంది. జనలందరూ చూస్తూ ఉన్నారు, సమాధానం ప్రజలు ఇస్తారు, అధిష్టానం తీసుకుంటుంది. దాని ఎటువంటి మాకు 1% కూడా భయపడి కించి తాలోచన మాకు లేదు. వీఆర్ వెరీ క్లియర్ ఏంటంటే శివరాం గారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు. 2024 సంవత్సరంలో కోడెల శివరామ్ అని నేను, సన్ ఆఫ్ కోడెల శివప్రసాద్ అని నేను అని అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది మనం చూడబోతున్నాం.
అయితే పల్నాడు ప్రాంత అభివృద్ధి ప్రదాత, అదేవిధంగా పల్నాడు ప్రజల అపర భగీరథుడు, పల్నాడు పులైనటువంటి కోడెల శివప్రసాద్ గారి 75వ వర్ధంతికి సందర్భంగా ఏవైతే విశేష సేవలు అందించినటువంటి ఆ నలుగురు వ్యక్తుల్ని ఎంపిక చేసి కూడా వాళ్ళకి ఏదైతే పురస్కారాలు అందించడం కూడా జరుగుతుందని కూడా చెప్తున్నారు. వాస్తవానికి అయితే ఇటువంటి పండుగ జరుపుకుంటామని కూడా మేము అనుకోలేదు. ఆయన మా మధ్య లేనప్పటికి కూడా ఆయన మా హృదయాల్లో అయితే మాత్రం ఆయన స్థానం పదిలో సుస్థిరం అనేది చెప్తున్నారు. ప్రధానంగా ఆ పల్నాడు జిల్లాగా కానివ్వండి, పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్ని కూడా ఆయన కోడేలా ప్రత్యేక మార్క్ వేసుకున్నారు. ఆయన మార్క్ని ఎవరు చెరపాలనుకున్నా కానీ చెరపలేనటువంటి పరిస్థితిని కూడా ఘంటాపథంగా తెలిసి చెప్తున్నారు. రాబో రోజుల్లో కూడా కోడేల కుటుంబానికి కూడా మేమంతా అండగా ఉంటాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆ ఏదైతే కోడల కుటుంబానికి కూడా సమస్థానం కల్పించాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళైతే కోరుతున్నారు. ఈ క్రమంలో రాబో రోజుల్లో కూడా కోడేల శివరామ గారిని ఏదైతే నరసరావుపేట కానివ్వండి, సద్దిరిపల్లి కానివ్వండి, పల్నాడు జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఆయనకి అవకాశం ఇచ్చినా కానీ ఆయన తప్పకుండా గెలిపించి అసెంబ్లీకి పంపించుకుంటామని కూడా ఈ సందర్భంగా కోడేల అభిమానులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్ తో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు శ్రీ కన్వెన్షన్ నుంచి.